నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం కనుపర్తి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని కనుపర్తి గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ లబ్ది పత్రాలను అందిస్తూ ప్రజలతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కనుపర్తి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కనుపర్తి గ్రామానికి సంబంధించి నేను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఈ గ్రామానికి సంబంధించి నాకు సోదర సమానుడైనటువంటి అట్ల జానకి రామరెడ్డి గారితో కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన మానవాయితీగా ఉండేది. జానకి బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కానీ కంచుకోటగా జానకితో పాటు మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి గ్రామం. జానకి తండ్రి రమణారెడ్డి గారు, మా తండ్రి రమణారెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత పాపం ఆయన చనిపోయిన తర్వాత రమణారెడ్డి గారు, అట్ల రమణారెడ్డి గారు జానకి ఆ సంబంధాలను కొనసాగించడం, వాళ్ళిద్దరికి మా తండ్రికి జానకికి ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు కోవిడ్ నేపథ్యంలో ఇద్దరు ఒకటే రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. జానకి లేకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం, జానకి ఆశీస్సులతో ఈ గ్రామస్తులందరి సహాయ సహకారాలతో జానకి కొడుకు వేణు ఈరోజు ఏకగ్రీవం వెనక్కి కావడం, ఈ గ్రామానికి సంబంధించి సేవలు అందించడానికి గ్రామంలో వేణుకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదటిగా గ్రామ పర్యటనలో జానకి రామరెడ్డిని గుర్తు చేసుకుని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. పోతే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ పర్యటనలో గ్రామాలకు వెళ్ళడం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పరిశీలించడం, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడం, ఆ సంక్షేమ పథకాలు ఎవరైనా అర్హత కలిగి ఉండి రాని వాళ్ళకు అందించడం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా మంజూరు చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన. ఇందులో భాగంగా దాదాపుగా ఈరోజు ఈ కనుపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించి నేను రెండవసారి శాసనసభ్యుడిగా మంత్రిగా 420,00,000 రూపాయలు విలువైనటువంటి పనులు మంజూరు చేశాం. 130,00,000 తో సిమెంట్ రోడ్లు, 70,00,000 రూపాయలతో డ్రైన్లు, దాదాపుగా 1,00,000 రూపాయలతో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి అమర్చేటువంటి జేజేఎం పథకం ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా 2,00,000 రూపాయలు విలువైనటువంటి సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణం పూర్తయ్యాయి. వాటికి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. కనుపర్తి గ్రామానికి సంబంధించి ఎంతోమంది శాసనసభ్యులు వచ్చి ఉండవచ్చు, కానీ ఒక టర్మ్లో అధికార పార్టీ శాసనసభ్యుడిగా గ్రామానికి సంబంధించి 2,00,000 రూపాయలు విలువైనటువంటి సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా, నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ సహాయ సహకారాలతో నెరవేర్చడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం పేదలకి సంక్షేమ పథకాలు అందించేటువంటి ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తే ఈరోజు వాటికి సంబంధించి బటన్ నొక్కడమేనా పరిపాలన అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు పాపం పండింది, చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా అయితే వీటికి సంబంధించి అనేక రకాలుగా సిట్టేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడం, రకరకాలైనటువంటి కోర్టుని అడ్డం పెట్టుకుని ఏదైనా సరే తన మీద కానీ తాను చేసిన ప్రభుత్వ విచారణ కానీ తప్పించుకోవాలని చూశాడు. ఈరోజు సుప్రీంకోర్టు సిట్టు వేయడానికి కానీ దానికి సంబంధించి దాని మీద క్షేత్రస్థాయిలో అన్ని విధాలైనటువంటి విచారణ చేయడానికి కానీ ఎందుకు అభ్యంతరం తెరపాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఎత్తివేశారు. చంద్రబాబు నాయుడు పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ విధంగా బినామీ భూములు, బినామీ పేర్లతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములు కాజేశాడో, పేదవాళ్ళకు సంబంధించినటువంటి భూములు దోచుకున్నాడో, ఎన్ని రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడో, ఇవన్నీ కూడా విచారణలో రేపు వెలుగు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నాగుంట లేఅవుట్ నెల్లూరు